కంచరేగీ తీపివోలే లచుమమ్మో, నీ కంఠమెంత మధురమే ఓ లచుమమ్మా. యోగి ఇట్లా అమ్మల మీద అక్కల మీద అప్పట్లున్న కవి రచయితలు అయితే మస్తు పాటలు రాసిర్రులు. ఇవాళ ముందే మహిళా దినోత్సవం, మళ్ళా రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎట్లున్నది, ఏం సంగతి అని చెప్పి మొత్తం ముంగటికి మీ దగ్గరికి ముచ్చట పట్టుకొచ్చిన ఇక మరి సూతం పండి. ఈ అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవముల్లో ముందుగల్లా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళల గొప్పతనం చెప్పాలంటే అంతనా ఇంతనా చెప్పుండ్రి. పదాలు రాని పెదవులకు మొట్టమొదలు గుర్తొచ్చేది అమ్మ. మనం పుట్టెడు కష్టాలున్న పూటకు బువ్వ పెట్టేది అమ్మ. ఇట్లా అమ్మ ఒకటే కాదుల్లో, ఆ పద వస్తే అక్క ఏమైనా షీడైతే శిలలు ఆదుకుంటూనే ఉంటారు మనల్ని. ఇట్లా భారతదేశంలో ఉన్న ఎంతోమంది అక్కలు శిలన్లు ఎన్నో విమానాలు ఎక్కుతున్నారు నడుపుతున్నారు. దేశాన్ని కాపాడనికే గన్నులు కూడా ఎక్కు పెడుతున్నారు. ఇట్లా ప్రతి రంగంలో ముందుకోతున్నారు. మళ్ళా మన దేశంలో సాకలి ఐలమ్మ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, మదర్ తెరిస్తా, ఇందిరాగాంధీ, ఇట్లా ఎంతోమంది మన దేశానికి మహిళలు సేవ చేసిండ్రు, మహిళల దమ్మెంతో చూపిండ్రు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సారు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిండులు. శుభాకాంక్షలు ఒకటే కాదు, గ్యాస్ మీద 100 రూపాయలు తక్కువ చేసిండు మళ్ళా. ప్రధాని మోడీ సార్ ఒక్కడే కాదు, సీఎం రేవంత్ సారు, మాజీ సీఎం కేసీఆర్ సారు, మంత్రి సీతక్క, కొండా సురేఖ మేడము, కవితక్క, ఇట్లా చాలామంది మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిరు మహిళా దినోత్సవము. ఇగో టీవీ చూస్తున్నవో అన్నలు తమ్ముళ్ళు, మీరు కూడా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాలే, మహిళలందరినీ గౌరవించాలి, వాళ్ళ పేరుని ఇంకా జర పెంచాలే మళ్ళా.